మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపాలిటీ పరిధిలోని టీబీ క్యాంపు ఏర్పాటు చేశారు. ప్రగతి ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల వైద్యాధికారి డాక్టర్ ఎలిజబెత్ రాణి ఆధ్వర్యంలో టీబీ క్యాంపును ఏర్పాటు చేశారు. అధిక దగ్గు, జ్వరం, బరువు తక్కువగా ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారి నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపినట్లు అధికారులు తెలిపారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపాలిటీ పరిధిలో నేడు టీబీ క్యాంపు ఏర్పాటు చేశారు. ప్రగతి ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల వైద్యాధికారి డాక్టర్ ఎలిజబెత్ రాణి ఆధ్వర్యంలో టీబీ క్యాంపు ఏర్పాటు చేశారు. అధిక దగ్గు, జ్వరము, బరువు తక్కువగా ఉన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి వారి నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపినట్లు అధికారులు తెలిపారు. ఎవరికైనా టీబీ వ్యాధి నిర్ధారణ అయితే వారికి ప్రభుత్వం ఉచితంగా మందులు సరఫరా చేస్తుందని తెలిపారు. 2025 సంవత్సరం నాటికి టీబీ ముక్తి భారత్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు డాక్టర్ ఎలిజబెత్ రాణి తెలిపారు. టీబీ లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా నిర్లక్ష్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్ సత్యమ్మ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు డిఎంహెచ్ గారి ఆదేశాల అనుసారము యాక్టివ్ కేసు ఫైండింగ్ చేయడం జరుగుతుంది. రామాయణపేట మున్సిపాలిటీలో రామాయణపేట సెక్టర్లో ఉన్న సబ్ సెంటర్స్ నుంచి ఎవరికైతే దగ్గు, బరువు తక్కువ ఉండడం కానీ, తీవ్రమైన జ్వరం రావడము, ఎస్పెషల్లీ నైట్ పూట జ్వరం రావడము, చెమటలు పట్టడము ఇట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళని గుర్తించి షుగరు, బీపీ, ఇతర వ్యాధులతో, శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళని ఫైండ్అవుట్ చేసి టీబీ లక్షణాలని గుర్తించి యాక్టివ్ కేసు ఫైండింగ్లో భాగంగా టీబీ నోటిఫికేషన్ చేయడం జరుగుతూ ఉంది. చాలామంది శాంపుల్స్ కలెక్ట్ ఇస్తూ ఉన్నారు, తెమ్మడా శాంపుల్స్ ఇస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా మొత్తం 5 సబ్ సెంటర్ల స్టాఫ్ అంతా పాల్గొనడం జరిగింది. టీబీ సూపర్వైజర్స్, టీబీ టీం, రామాయణపేట టీయూ యూనిట్ మొత్తం ఇక్కడ ఉండడము, ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఈ టీబీ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉన్నాము.